అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏడి ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం కొన్ని పండ్ల మొక్కలు చూద్దాము ఇది ఉసిరి చెట్టు ఈ ఉసిరికాయలు చూస్తుంటే చాలా బాగున్నాయి చూస్తుంటే కోసి తినకుండా ఉండలేరు చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం పులుపు వగరు టేస్ట్తో చాలా బాగుంటాయి చూసారా చూడడానికి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి ఇక్కడ అంతా చాలా ఉసిరికాయలు ఉన్నాయి ఈ చెట్టుకి చాలా బాగుంది చూడ్డానికి కూడా ఈ చెట్టు ఈ ఉసిరికాయలతో కూడా మంచి మంచి రెసిపీస్ చేసుకోవచ్చు ఈ ఉసి చిన్న ఉసిరికాయలతో కూడా పచ్చడి పెట్టుకోవచ్చు అలాగే ఈ ఉసిరికాయలతో జామ్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఈ ఉసిరికాయలు ఎంత బాగున్నాయో చూడ్డానికి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఈ ఉసిరి చెట్టు చూడ్డానికైతే చాలా నచ్చేసింది నాకు చాలా బాగుంది ఇది రేగుతోట ఇది హైబ్రిడ్ రేగుతోట చాలా కాయలు కొంచెం పెద్దవిగా ఉంటాయి గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇప్పుడు ఇవి ఈ దీనికి కూడా చాలా కాయలు కాసాయి ఈ తోటలోకి మధ్య మధ్యలో నుంచి వెళ్ళడానికి ఇలా దారి కూడా ఉంటుంది ఈ మొక్కలన్నీ ఇవి వంగిపోవడం వల్ల లోపలికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఉంది చూసారా చాలా గుబురుగా ఉన్నాయి ఇవన్నీ ముళ్ళు కూడా ఉంటాయి కాబట్టి రేగి తోటలోకి వెళ్ళడం కొంచెం కష్టమే చూసారా ఒక కొమ్మకి చాలా కాయలు కాసాయి చాలా బాగుంది చూడ్డానికి కూడా ఈ రేగి తోట ఈ కాయలు అయితే చూడ్డానికి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూస్తుంటే ఈ కాయలన్నిటిని తోటంత ఇలాగే చూడాలి అనిపిస్తుంది ఇలా మిగతా మొక్కల్ని కూడా చూద్దాము ఈ తోటలో ఉన్న మిగతా మొక్కల్ని ఈ కొమ్మకైతే చాలా కాయలు ఉన్నాయి చూడడానికి కూడా చాలా బాగుంది ఇది చూసారా ఈ రేగు తోట చూడ్డానికి చాలా బాగుంది ఈ కొమ్మకైతే కాయలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం కిందకు కూడా వంగిపోయింది తోటకి కొంచెం ముళ్ళు ఉంటాయి ఇవి కాయలు కోసేటప్పుడు కూడా మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇది ఓవరాల్ గార్డెన్ లుక్ ఇదంతా ఓవరాల్ గార్డెన్ లుక్ అనమాట చూడండి దీని లోపలికి వెళ్ళడం కూడా కొంచెం కష్టమే చూసారా ఈ రేగుతోటని ఇది హైబ్రిడ్ రేగుతోట ఈ కాయలు కొంచెం పెద్దవిగా ఉన్నవైతే టేస్టీగా ఉంటాయి ఇలా ఫ్రెష్గా ఉన్న కాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇది సపోటా చెట్టు ఈ చెట్టు మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉంది చూసారా సపోటా చెట్టు చాలా బాగుంది ఇది ఇది నాటు సపోటా కాయలు ఇవి పండగకు కూడా చాలా స్వీట్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ సపోటా చెట్టు కూడా చూడడానికి చాలా అందంగా ఉంది ఈ సపోటా కాయలతో చూసారా ఇది సపోటా చెట్టు అనమాట ఇంటి దగ్గర పెంచుకున్న చెట్టు దీనికి కూడా చాలా బాగా కాయలు కాసాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఈ బొప్పాయి తోట ఇక్కడ ఈ బొప్పాయి తోటలో రెండు రకాల బొప్పాయి మొక్కలు ఉన్నాయి ఇలా చూస్తే ఇక్కడ ఈ కా ఈ బొప్పాయి మొక్కలకి కొంచెం పొడవాటి కాయలు ఉన్నవి ఇవి కాయలు పచ్చి బొప్పాయితో కూడా పాలుపోస్ కూర్ చేసుకుంటారు చాలా టేస్ట్ ఉంది దీంతో ముక్కలు పచ్చడి కూడా పెట్టుకుంటారు చాలా బాగుంటుంది అలాగే మనం ఇప్పుడే దీని పక్కనే ఉన్న ఇంకొక రకం బొప్పాయి కాయలను చూద్దాము ఇవి రౌండ్గా ఉన్నాయి చూసారా బొప్పాయి తోట చాలా అందంగా ఉంది చూడ్డానికి కూడా చాలా బాగుంది ఇది రెండు రకాల బొప్పాయి మొక్కలు ఉన్నాయి ఇవి చూసారా ఈ బొప్పాయి కాయలు చూడడానికి కూడా ఎంత అందంగా ఉన్నాయో ఇది బొప్పాయి తోట అన్నమాట ఇది జామకాయ చెట్టు ఈ చెట్టు కూడా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉంది చూసారా ఈ చెట్టుకి చాలా మంచి జామకాయలు ఉన్నాయి చాలా స్వీట్గా కూడా ఉంటాయి ఇవి కూడా నాటు జామకాయలు కొన్ని చిన్నకాయలు ఉన్నాయి కొన్ని పండిన కాయలు ఉన్నాయి ఈ జామకాయ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా ఈ జామి చూడ్డానికి కూడా చాలా బాగుంది ఇలా చెట్టు నుంచి ఒక కాయ కోసుకుని తింటే చాలా టేస్టీగా చాలా స్వీట్గా ఉంటుంది ఇవి కొన్ని కాయలు నేను కోసాను చాలా బాగుంది టెస్ట్ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ